ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి సబ్జెక్టు బయాలజికల్ సైన్స్. మరి ఈ బయాలజికల్ సైన్స్ అనేది టెట్లో పేపర్ 1లో ఎలా ఉంటుంది, పేపర్ 2లో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం సమగ్రంగా ఇప్పుడు నేర్చుకుందాం. బయోసైన్స్ మీకు తెలిసే ఉంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోసైన్స్, బయాలజీ అని పిలుచుకోవడం జరుగుతుంది. అసలు బయాలజీ అంటే ఏంటి, దేన్ని బయాలజీ అని పిలుస్తాము? బయోస్ అనగా లైఫ్, లాగోస్ అనగా స్టడీ. ఇప్పుడు మనకు లైఫ్ స్టడీ అనే మీనింగ్ వస్తుంది. వేటి లైఫ్ స్టడీ, వేటి లైఫ్ స్టడీ అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు ప్లాంట్స్ లైఫ్ స్టడీ, యానిమల్స్ లైఫ్ స్టడీ, హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ స్టడీ. So especially study of plants, animals and human beings, వీటి గురించి స్టడీ చేయడాన్ని మనం బయాలజీ అని పిలవడం జరుగుతుంది. ఈ బయాలజీ అనే పదాన్ని ఫస్ట్ టైం మనకు పరిచయం చేసినటువంటి ఈ బయాలజీనే మనం తెలుగులో జీవశాస్త్రము అని చెప్తాం. బయాలజీకి ఫాదర్గా పిలువబడే శాస్త్రవేత్త పేరు అరిస్టాటిల్. బట్ ఈ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్, అంటే ఈ బయాలజీ అనే పదాన్నే మనకు పరిచయం చేసిన శాస్త్రవేత్త జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే శాస్త్రవేత్త ఈ బయాలజీ అనే పదాన్ని మనకు వినిపించాడు. కానీ ఈ బయాలజీకి ఒక ఫాదర్గా పిలువబడుతున్నది ప్రస్తుత సొసైటీలో అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ బయాలజీగా పిలువబడతాడు. సో ఇప్పుడు మనకు మన సబ్జెక్టు యొక్క అర్థం ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థమైంది. జీవులను గురించి అధ్యయనం చేయడమే జీవశాస్త్రము. ఆ జీవులు అంటే మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనం కూడా మానవులం కూడా కావచ్చు. సో మన గురించి మనం నేర్చుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు జంతువులను గురించి నేర్చుకునే శాస్త్రమే జీవశాస్త్రము. ఇలాంటి జీవశాస్త్రము ఇప్పుడు మనం నేర్చుకోబోయే టెట్ ఎగ్జామ్లో పేపర్ 1లో ఎలాంటి పాఠ్యాంశాలను మనం నేర్చుకున్నట్టయితే విజయం సాధించవచ్చు, పేపర్ 2లో ఎలాంటి పాఠ్యాంశాలను మనం నేర్చుకున్నట్టయితే పేపర్ 2లో కూడా మనం సక్సెస్ అయ్యి టీఆర్టీకి మనం ఎలిజిబుల్ కావచ్చు, అంటే టీఆర్టీ రాసుకునే అవకాశం వైపు వెళ్ళొచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే, సాధారణంగా ఏ రకమైనటువంటి అంటే ఏ స్థాయి నుండి మనం ఈ ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నప్పుడు, ఏ స్థాయి వరకు ఈ ప్రిపరేషన్ కొనసాగించినప్పుడు ఈ పేపర్ వన్లో మనం విజయం సాధిస్తాము అనే ప్రశ్నకు సమాధానం, సాధారణంగా పేపర్ వన్లో అందులో ఎస్పెషల్లీ సైన్స్ బయోసైన్స్ సబ్జెక్ట్ నుండి 100% సక్సెస్ కావాలనుకునే ప్రతి విద్యార్థి సాధారణంగా 3-4వ తరగతుల నుండి మొదలుకొని ప్రభుత్వ పాఠ్యాంశాలు 3-4 అంటే గవర్నమెంట్ బుక్స్ 3-4వ తరగతుల నుండి మొదలుకొని 7-8వ తరగతుల వరకు ఇతడు పూర్తి స్థాయిలో చదవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వినండి, పేపర్ 1లో దాదాపుగా ప్రైమరీ స్టేజ్ 3-4 తరగతుల నుండి మొదలుకొని 7వ తరగతి వరకే అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ 7వ తరగతిలో ఉన్నటువంటి అంశాలు 8 వరకు కూడా, అంటే 7th class లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు కొన్ని 8th ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో కంపల్సరీగా పేపర్ 1లో సక్సెస్ కావాలనుకునే ప్రతి విద్యార్థి చదవాల్సినటువంటి పుస్తకాలు 3 నుండి మొదలుకొని దాదాపుగా 7-8 వరకు చదివినట్టయితే అతనికి పూర్తి స్థాయి అవగాహన అనేది కలుగుతుంది. మరి ఏ రకమైనటువంటి పాఠ్యాంశాలను
ఈ పేపర్ వన్లో ఉంచడం జరిగింది. ఏ పాఠ్యాంశాల మీద మనం ఏకాగ్రతను చూపినప్పుడు ఈ పేపర్ వన్లో మనం విజయం సాధించగలుగుతాము అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, సాధారణంగా పేపర్ వన్లో మనకు ఉండేటువంటి పాఠ్యాంశాలను ఒకసారి మీ ముందుంచుతాను. మన ఆరోగ్యము, పరిశుభ్రత, సెకండ్ వచ్చేసి గాలి, నీరు, వాతావరణము, థర్డ్ వచ్చేసి డిసీజెస్, వ్యాధులు అనేటివి ఉంటాయండి. అందులో ప్రత్యేకంగా వ్యాధులలో ఎక్కువగా అంటువ్యాధుల గురించి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో సాధారణంగా సంభవించేటువంటి వ్యాధులు, అందులో స్పెసిఫిక్గా అంటువ్యాధుల గురించి కూడా మనం పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటుగా ఈ మూడు పాఠ్యాంశాలే కాకుండా దుస్తులు, అంటే ఈరోజు మన యొక్క స్వభావాన్ని కానీ మన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అంచనా వేయడంలో మనం ధరించేటువంటి దుస్తులు మనని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మనకు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా పరిశుభ్రమైనటువంటి దుస్తుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి అలాంటి దుస్తులపైన కూడా మనకు అవగాహన అనేది పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ప్రాథమిక స్థాయిలో ఉంది. వీటితో పాటుగా మనకు వ్యవసాయ అంశాలపైన కూడా, వ్యవసాయం కావచ్చు, పశు సంవర్ధనం కావచ్చు, అంటే పాడి గురించిన అవగాహనను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా పంట మొక్కలు, అంటే ఈరోజు ఒక రైతు ఒక సంవత్సర కాలంలో రెండు రకాలైనటువంటి పంటలను పండించే అవకాశం ఉంది. జూన్ నుండి మొదలుకొని నవంబర్ మాసం, అక్టోబర్ లేదా నవంబర్ మాసం వరకు అతను పండించే అటువంటి పంటను ఖరీఫ్ పంటగా, డిసెంబర్ నుండి మొదలుకొని మార్చ్ ఏప్రిల్ వరకు, అంటే ఆ సంవత్సరంలో రెండవ పంటను రబీగా పిలవడం జరుగుతుంది. ఈ ఖరీఫ్ రబీ కాలాలలో అతడు పండించే అటువంటి పంట మొక్కలు ఏంటి, అలాంటి పంట మొక్కలపైన కలిగేటువంటి తెగుళ్ళు అని చెప్పాలండి. ఇక్కడ మనిషికి వస్తే వ్యాధి అని చెప్తాం, పంట మొక్కలకు వస్తే తెగుళ్ళు అని చెప్పడం జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మన యొక్క, అంటే మనం తీసుకునేటువంటి ప్రధానమైన ఆహార పంటగా వరిని పిలవడం జరుగుతుంది. అలాంటి వరిపైన ఏ విధమైనటువంటి తెగులు సంభవిస్తుంది అనే ప్రశ్న రేపటి ఎగ్జామ్లో అడిగినట్టయితే మరి దానికి సమాధానంగా మనం అగ్గి తెగులు కావచ్చు, ఎండు తెగులు కావచ్చు, లేదా వరి బ్లైట్ తెగులు, దీన్నే ప్యాడీ బ్లైట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇగో ఇలాంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సాధారణమైనటువంటి క్వశ్చనే అయినప్పటికీ మనం ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ సరైంది కావచ్చు కాకపోవచ్చు, కానీ యాజ్ పర్ సబ్జెక్ట్ ప్రకారం వరి అనేటువంటి ప్రధానమైనటువంటి ఆహార పంటపైన కలిగే తెగులు అగ్గి తెగులు కానీ, ఎండు తెగులు కానీ, లేదా ప్యాడీ బ్లైట్, వరి బ్లైట్ తెగులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అదేవిధముగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఈ సందర్భంగా చెప్తాను. వరితో పాటుగా వరికి ఆల్టర్నేట్గా, అంటే మనం ఆహారానికి బదులు ఆహారంలోనే రెండవ ఆల్టర్నేట్గా, అంటే ప్రతిసారి మనం రైస్నే తీసుకోకుండా దానికి ఆల్టర్నేట్గా మనం చపాతీని కూడా తీసుకుంటాం. అందులో గోధుమ రొట్టెను తీసుకోవడం జరుగుతుంది. ఈ గోధుమ పైన కూడా వచ్చే తెగులు కుంకుమ తెగులుగా పిలవడం జరుగుతుంది. కుంకుమ తెగులుగా పిలవడం జరుగుతుంది. అంటే ఇలా చాలా రకాలైనటువంటి పంటలు ఉంటవి. అందులో ప్రతి పంట పైన వచ్చే తెగులేంటి, ఆ తెగులు ఎలా వ్యాప్తి చెందుతుంది, మరి
శిలీంద్ర సంబంధిత వ్యాధ, సాధారణ వ్యాధ, లేకుంటే ఏ విధమైనటువంటి వ్యాధి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పంట మొక్క, ఆ పంట మొక్కలపై కలిగే తెగుళ్లపైన పూర్తి స్థాయి అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీటితో పాటుగా కాలుష్యము, పొల్యూషన్, ఈరోజు మన ఆరోగ్యాన్ని మనం నష్టపరచుకోవడంలో ఈ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటిది కాలుష్యము, పొల్యూషన్. గాలి ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, ధ్వని అంటే శబ్దం ద్వారా కావచ్చు, ఇంకా చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ కాలుష్యం అనేది మానవుని యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు మానవుని యొక్క ఆయుష్ను కూడా క్షీణింపజేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ కాలుష్యం పైన కూడా మనం అవగాహనను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవి ప్రధానమైనటువంటి మనకు పాఠ్యాంశాలు. వీటితో పాటుగా మనకు ఆవరణము, ఆవరణము అంటే పరిసరం అండి, పరిసరాన్ని మనం ఆవరణము అని అంటాము, దీన్నే జీవావరణము అని కూడా అంటాము. జీవావరణము అంటే ఏంటి అంటే ఒక జీవి తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉంటాయో ఆ పరిసరాలకు ఆ జీవికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, బంధాన్నే మనం జీవావరణము అని పిలవడం జరుగుతుంది. అలాంటి జీవావరణంలో మానవుని యొక్క పాత్ర ఏంటి, జీవావరణాన్ని యొక్క సమతుల్యత ఏంటి అనే అటువంటి పాఠ్యాంశం కూడా మనకు ప్రాథమిక స్థాయిలో ఉండడం జరిగింది. దీనిపైన, కాలుష్యం పైన, వీటితో పాటుగా న్యాచురల్ రీసోర్సెస్ అంటే సహజ వనరులు అనేది ఉండడం జరుగుతుంది. న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు, ఇలా సహజ వనరులు అనే అటువంటి టాపిక్ కూడా మనకు పొందుపరచడం జరిగింది. ఇవి వీటిపైన సమగ్రమైనటువంటి నాలెడ్జ్ని మనం తీసుకున్నప్పుడు ఈ పేపర్ వన్లో మన బయాలజికల్ సైన్స్ అంటే సైన్స్ సబ్జెక్ట్ నుండి అడిగే అటువంటి ప్రశ్నలకి మనం పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్స్ నుంచి మన ఆరోగ్యము, పరిశుభ్రత, గాలి, నీరు, వాతావరణము, వ్యాధులకు సంబంధించిన అంశాలు, ఆ వ్యాధులలో ప్రత్యేకంగా అంటువ్యాధులు, ఏవి అంటువ్యాధులు అనే అటువంటి సమగ్రమైన సమాచారము, ప్లస్ దుస్తులు, దుస్తులపైన కూడా మనకు సమగ్రమైనటువంటి సమాచారం, వ్యవసాయము, ఈరోజు మనం మన జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే మనం మూడు పూటల ఆహారాన్ని తీసుకుంటున్నాము అంటే వ్యవసాయం అనే అటువంటి ప్రక్రియ నడవడం వలననే ఈరోజు మన జీవనం అనేది సుగమం అవుతుంది. ఏ రోజైతే వ్యవసాయం వెనుకబడిపోతుందో ఆ రోజు ఆటోమేటిక్గా మనం కూడా వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు పరిణమిస్తవి. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యవసాయాన్ని ఆధునీకరణ పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం కూడా పూర్తి స్థాయిలో ఉంది. అదేవిధంగా పశు సంవర్ధనాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీని మీద మనం ఒక నిమిషం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే చనిపోయే వరకు పరిపూర్ణమైనటువంటి పోషకాహారాన్ని తీసుకున్నప్పుడే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఎప్పుడైతే పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోనప్పుడు అతడు సహజంగానే వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనం తీసుకునేటువంటి అన్ని పోషకాలలో అతి ముఖ్యమైనటువంటి పోషకంగా మనం పాలను పిలవడం జరుగుతుంది. పాలు, మిల్క్, మల్టిపుల్ విటమిన్స్ ఇన్ మిల్క్, పాలలో విభిన్నమైన పోషకాలు ఉంటవి అనే విలువైన విషయాన్ని 1912 సంవత్సరంలో సర్ హెచ్జే హాఫ్కిన్స్ పాలు, మల్టిపుల్ విటమిన్స్ ఇన్ మిల్క్ అనే విలువైన విషయాన్ని 1912 సంవత్సరంలో సర్ హెచ్జే హాఫ్కిన్స్ అనే అటువంటి శాస్త్రవేత్త మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి మనం తీసుకునే అన్ని విలువైన పోషకాలలో పాల యొక్క పాత్ర
ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఈ పాలు అనేది పెరుగుతున్న జనాభాకి ఎక్కువ చేయడం, అంటే ఈరోజు భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతుంది. అలాంటి పెరుగుతున్న జనాభాకు పాడిని అంటే పశు సంవర్ధనాన్ని పెంచాలనేటువంటి ఏకైక ఉద్దేశం మీద ప్రభుత్వం చేపట్టినటువంటి వినూతనమైన కార్యక్రమము ఆపరేషన్ ఫ్లడ్. దీనినే వైట్ రెవల్యూషన్ అని పిలవడం జరుగుతుంది. ఆపరేషన్ ఫ్లడ్నే వైట్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరని పిలుస్తారండి? ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా మనం వర్గీస్ కురియన్ పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్గా వర్గీస్ కురియన్. మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి అని అడిగినప్పుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్, మాన కొంబు సాంబ శివన్ స్వామినాథన్. వరల్డ్ వైడ్గా అడిగినప్పుడు నార్మన్ బోర్లాగ్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్ నార్మన్ బోర్లాగ్. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ వర్గీస్ కురియన్. మరి ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ ఎవరండి అని అడిగినప్పుడు బివి రావు. ఫాదర్ ఆఫ్ సిల్వర్ రెవల్యూషన్ బివి రావు. ఎట్ ద సేమ్ టైం ఇన్ని రెవల్యూషన్స్ గురించి నేర్చుకున్నటువంటి మనం మరో బర్నింగ్ రెవల్యూషన్ ఏంటి అంటే బ్లడ్ రెవల్యూషన్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ రెవల్యూషన్గా కారల్ ల్యాండ్స్టీనర్ని పిలవడం జరుగుతుంది. ఈ విలువైనటువంటి విషయాలన్నీ మనకు రేపు మనం ఫేస్ చేయబోయేటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగే స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి వీటి మీద కూడా మనం అవగాహనను పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక రెవల్యూషన్గా పరిణమించింది అని అంటే దీని మీద ఎంత ఆసక్తిని ఎంత తెలివితేటలను మనం ప్రదర్శించినప్పుడు, దీని మీద ఎంత సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనం తీసుకున్నప్పుడు ముందుకెళ్తామో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాబట్టి పంట మొక్కలు తెగుళ్ళు అంటే ఈరోజు ఒక రైతు తాను పండించేటువంటి పంటను పూర్తి స్థాయి దిగుబడి సాధించాలి అన్నప్పుడు అతడు తెగుళ్ళ బారిన పడకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది. కాబట్టి వీటి మీద కూడా మనం సమగ్రమైన సమాచారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాలుష్యం. ఈరోజు మనం మనం నివసిస్తున్నటువంటి మన ఇంటి చుట్టూ కానీ మనం నివసిస్తున్నటువంటి మన పరిసరాల చుట్టూ కానీ ఈ పూర్తి స్థాయి సమాజంలో కానీ ఈ దేశంలో కానీ పూర్తిగా కాలుష్యమయమైపోతున్నది. ఇలాంటి కాలుష్యాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కాలుష్యాన్ని మనం అరికట్టాలంటే మనం చేపట్టాల్సినటువంటి మొట్టమొదటి విధి ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటడం. ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటడం వల్ల ఏమవుతుంది అని అంటే కాలుష్యం ఆటోమేటిక్గా తగ్గిపోతూ మన యొక్క వాతావరణం అనేది సస్యశ్యామలమవుతూ సకాలంలో వర్షాలు రావడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పంట మొక్కలు ఏపుగా పెరగడం కానీ పశువులు ఆరోగ్యంగా జీవించడం కానీ వాతావరణం కూడా సమతుల్యంగా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన బాధ్యత అనుకుని నిర్వర్తించాల్సినటువంటి పని మనకు మొక్కలు నాటడం. మరో విలువైనటువంటి విషయం ఏంటి అని అంటే ఈరోజు ఈ కాలుష్యాన్ని ఇలాగే మనం వదిలేస్తే, కాలుష్యాన్ని ఎక్కువ చేసినట్టయితే వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్ పొర ఈ ఓజోన్ పొరకు రంధ్రాలు పడి అల్ట్రా వయలెట్స్ కిరణాలు అనేవి భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ అల్ట్రా వయలెట్స్ కిరణాలు మన శరీరం మీద పడ్డప్పుడు మన శరీరం రంధ్రాలకు గురవడం జరుగుతుంది. అంటే మన శరీరం ఒకవేళ రంధ్రాలకు గురవుతే చర్మ సంబంధిత వ్యాధులతోటి మనుషులు చనిపోయేటువంటి పని కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత దుస్థితి ఇంత పరిణామం రాకముందే మన వంతు కర్తవ్యంగా మనం కాలుష్యాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఓ టీచర్గా ఎంపిక చేసే ముందు ఈ పాఠ్యాంశాన్ని మన బాధ్యతగా మన హక్కుగా ఈ పాఠ్యాంశాన్ని ఉంచడం జరిగింది. అదేవిధముగా మనము మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు మన చుట్టూ ఉన్నటువంటి జంతువులను కూడా సమతుల్యంగా ఉంచేటువంటి ఉద్దేశమే ఆవరణ శాస్త్రము ఎకాలజీ అని చెప్పడం జరుగుతుందండి. ఎకాలజీ, ఎకో మీన్స్
ఎన్విరాన్మెంట్ ఎకాలజీ మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ వీటి మధ్య ఉండే రిలేషన్షిప్స్ గురించి మనం ఈ ఎకాలజీలో నేర్చుకోవడం జరుగుతుంది అండ్ నౌ లాస్ట్ సిచ్యువేషన్ న్యాచురల్ రీసోర్సెస్ నేచురల్ రీసోర్సెస్ అంటే సహజ వనరులు ఈరోజు సహజ వనరుల గురించి మీకు తెలుసు బొగ్గు పెట్రోలియం ఇవన్నీ మనం సహజ వనరులుగా చెప్పుకోవడం జరుగుతుంది వీటిని అంతమొందించకుండా వీటిని అరికట్టకు వీటిని మనం తుదముట్టించకుండా అంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అంటే పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నది కాబట్టి మనకు పూర్తి స్థాయి అవగాహనను పెంపొందించుకోవడానికి పేపర్ వన్లోనే ఇన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాలను ఇవ్వడం జరిగింది ఈ పాఠ్యాంశాలను పూర్తి స్థాయిలో మనం విశదీకరించడం పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే పేపర్ వన్ అంటే ఇంటర్మీడియట్ ద్వారా డిఎడ్ పూర్తి 3 సంవత్సరాల డిఎడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపిక కావాలి అని అంటే ఈ పాఠ్యాంశాలు అందులో ఎస్పెషల్లీ మన బయోసైన్స్ నుండి ఈ పాఠ్యాంశాల మీద పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకున్నప్పుడు అతడు 100కు 100% ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం జరుగుతుంది ఏ ఒక్క నిర్లక్ష్యం అంటే ఏ ఒక్క విషయం మీద మనం తక్కువ అంచనా వేసినప్పటికీ తక్కువ అవగాహనను కలిగి ఉన్నప్పటికీ ఈరోజు మన ఎంపిక కావడం అనేది కష్టమవుతుంది ఎందుకంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనం ముందుకెళ్ళాలి అని అంటే వీటి మీద పూర్తి స్థాయి సమాచారాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడియో జంక్.